అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినయరత్నం. ఈరోజు మన పిండందు ఈ ఫిబ్రవరి 17వ తేదీ నాటికి ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక రెండు కొత్త ఆప్షన్లు అయితే జోడించడం జరిగింది. ఆ రెండు అంశాలు ఏంటంటే, ఒకటి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈ మధ్యకాలం వచ్చిన విషయం మనకు తెలిసిందే. అంటే దాని పరిధి అనేది ఇంతకుముందు 5 లక్షలు ఉండింది, ఇప్పుడు 25 లక్షలు పెంచారు కదా. ఆ కార్డు అనేది ఇప్పుడు ప్రతి ఇంటికి అయితే ఇస్తూ ఉన్నారు, అందరు బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నారు. ఓకే, ఈ బయోమెట్రిక్ తీసుకోవడానికి వాలంటీర్లకి గ్రామ వాలంటీర్ అని ఒక మొబైల్ యాప్ అయితే ఉంది కదా, దాంట్లో ఈ ఆప్షన్ ద్వారా అయితే చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కొత్తగా ఇప్పుడు ఒక రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన కొత్త కార్డులు పూర్తిగా రాలేదు. అంటే ఉదాహరణకు ఒక సచివాలయానికి 1000 కార్డులు రావాల్సి ఉంటే 600 కార్డులు మాత్రమే వచ్చాయి, రెమెనింగ్ 400 కార్డులు రాలేదు. ఈ 400 కార్డులు ఎందుకు రాలేదు, ఎందుకోసం పెండింగ్ ఉంది అనే విషయాన్ని సేకరించగా దాంట్లో ఎక్కువ శాతం మందికి ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వారి ఫోటో అనేది అక్కడ ఎంటీగా ఉంది. అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డులో ఫ్రంట్ పేజీలో ఫ్యామిలీ హెడ్ ఒక ఫోటో ఉంటుంది, వెనకాల కుటుంబ సభ్యుల పేర్లు అయితే ఉంటాయి. ఓకేనా, కానీ కొన్ని ఏవైతే ఇప్పుడు రాలేదో వాటికి ప్రధాన కారణం వారికి ప్రత్యేకంగా ఇప్పుడు ఈకేవీసీ చేయండి, వాళ్ళకందరికి కూడా కార్డులు ప్రింట్ అయ్యి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా రెండు ఆప్షన్లు ఇచ్చారు కదా, దాన్ని వాలంటీర్లు ఏ విధంగా చేయాలంటే మొట్టమొదటిగా ఆ మొబైల్ యాప్ అనేది, అంటే గ్రామ వార్డు వాళ్ళ మొబైల్ యాప్లో అది 7.1.0 అనేది ఒకటి అప్డేట్ అయ్యింది. కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకోండి, అప్పుడు ఈ కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, దాన్ని అప్డేట్ చేసుకొని మీ యొక్క లాగిన్ అంటే సిఎఫ్ఎంఎస్ ఐడితో వాలంటీర్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ఒక ఆప్షన్ ఉంటుంది చివరన, దాన్ని ఓపెన్ చేసుకుంటారు. దాన్ని ఓపెన్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి రెండు ఆప్షన్లు వచ్చాయి అన్నాం కదా. అదేంటంటే ఫస్ట్ అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఉంది, నెక్స్ట్ రెండవది ఈకేవీసీ ఫర్ ఫోటోస్ మిస్సింగ్ బెనిఫిషరీస్ ఉంది. ఓకేనా, ఎవరికెవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులో ఫోటో రాలేదనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఈకేవీసీ చేయండి, వాళ్ళకు కూడా ప్రింట్ చేసిస్తామని అయితే కొత్త ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్లు చేయాల్సింది. ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినారో ఫోటోతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా మీరు కార్డు అందిందా అంటే ఎస్ అని పెట్టి ఆ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర ఒకరి దగ్గర బయోమెట్రిక్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరికైతే ఫోటో మిస్మ్యాచ్ అయ్యిందో లేదా ఎవరికైతే ఫోటో రాలేదో వాళ్ళకి ప్రధానంగా సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈకేవీసీ ఫర్ ఫోటోస్ మిస్సింగ్ బెనిఫిషరీస్ ఉంది కదా, ఆ ఆప్షన్ ఎంచుకుంటారు. ఓకే, ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత అక్కడ ఈ వ్యక్తి అంటే ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఎవరైతే ఉందో వాళ్ళది వస్తుంది. ఈ వ్యక్తి ఈకేవీసీ చేసుకోవడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాడా అంటుంది. ఓకే, ఉండవరు అంటే అవును అని పెట్టిన తర్వాత అక్కడ బయోమెట్రిక్ కానీ ఐరిష్ కానీ లేదంటే ఫేస్తో కానీ లేదా ఓటీపీతో కానీ ఓకే ఆ ఫ్యామిలీ హెడ్ ఉండాడు అని చెప్పి మనం వాళ్ళ దగ్గర అథెంటికేషన్ చేసుకుంటే, బయోమెట్రిక్ అయినా ఓటీపీ అయినా అథెంటికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ వివరాలు అప్డేట్ అయిపోతుంది. ఓకే, లేదు ఒకవేళ అతను అందుబాటులో లేడు అంటే లేదు అనే పక్కన ఆప్షన్ ఉంది కదా దాన్ని పెట్టండి. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరి దగ్గర అయినా కూడా ఈకేవీసీ అనేది చేసుకుంటే ఫ్యామిలీ ఫోటో అనేది అప్డేట్ అయ్యి మీకు ప్రింట్ వస్తుందని అయితే చెబుతున్నారు. ఓకే, కాబట్టి ఇది మంచి అవకాశం. ఎవరెవరికైతే ఇంకా రాలేదో వాళ్ళు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైతే కార్డులు వచ్చి కూడా అక్కడ ఫోటో రాకుండా ఎంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. అన్న ఇప్పటి వరకు ఏ కార్డులు అయితే వచ్చామో అవి అయితే ఇచ్చేసాం, ఇంకా రావాల్సిన కార్డులలో ఎవరెవరికి దాంట్లో ఫోటో లేదు అంటే ఎవరెవరికి ఆరోగ్యశ్రీ కార్డులో ఫోటో లేదో మాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య అంటే, మనం ఇది వరకే ఆరోగ్యశ్రీ కార్డుని ఆన్లైన్లో సాఫ్ట్ కాపీగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సులభంగా జస్ట్ 1 క్లిక్తో అనే ఆప్షన్ చెప్పాను. ఓకే, దాంట్లో 2 రకాలు చెప్పాను. ఒకటి నవశకంలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో ఏ విధంగా చేసుకోవాలి చెప్పాను. కాబట్టి నవశకం వెబ్సైట్లో అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే దాంట్లో డేటా అనేది ఫెచ్ కాలేదు ఇప్పుడు, కాబట్టి దాన్ని వదిలేసి దాని తర్వాత ఈ మధ్య చేశాను. గ్రామ వార్డు సచివాలయం యొక్క వెబ్సైట్లో ఏ విధంగా మనం కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. దాంట్లో ఒక లాగిన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఏ విధంగా జస్ట్ ఆ కుటుంబ సభ్యులు ఎవరిదైనా ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఆరోగ్యశ్రీ కార్డ్ నంబర్తో కూడా మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేయొచ్చు. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎవరికైతే ఫోటో లేదో వాళ్ళకి మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఈకేవీసీ ఫర్ మిస్సింగ్ బెనిఫిషరీస్ ఉంది కదా, ఆ ఆప్షన్ ద్వారా అయితే వాళ్ళకి ఈకేవీసీ చేయండి, అప్డేట్ అవుతుంది. తర్వాత ప్రింట్ సచివాలయంకి వస్తుంది, మళ్ళీ మనం డిస్పాచ్ చేయొచ్చు. డిస్పాచ్ చేసేటప్పుడు ఎక్నాలజ్మెంట్ ఫర్ బెనిఫిషరీస్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దాని ద్వారా మీరు డిస్పాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇంతే ఈ వీడియో. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని ఖచ్చితంగా అయితే చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి వినయరత్నం.